హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా ధరణి వెబ్సైట్ను కూడా లాంచ్ చేయనున్నారు అరవై ఒకటి లక్షల రైతుల ఆశా శ్వాస ధరణి ధరణి పోర్టల్ డాక్యుమెంట్లను సైబర్ నేరగాళ్లకు ఏమాత్రం దొరకకుండా సాంకేతికత భద్రతా చర్యలు తీసుకోనున్నారు పక్కాగా భూమి రికార్డుల తయారీ ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ప్రణాళిక గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కసరత్తు నేడు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమగ్ర సమాచారంతో రావాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముందస్తు సమాచారం పంపిన కేసీఆర్ దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడ అమల్లో లేని సరికొత్త భూ పరిపాలన వ్యవస్థను ఆవిష్కరించి మరింత మెరుగైన పౌర సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నా దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అమలుపై ప్రభుత్వం మరింత లోతైన కసరత్తు చేస్తుంది ధరణి పోర్టల్ డాక్యుమెంట్లను సైబర్ నేరగాళ్లకు ఏమాత్రం దొరకకుండా సాంకేతిక భద్రతా అంశంపై కీలకంగా చర్చించనున్నారు అలాగే పోర్టల్లో అందుబాటులో ఉండే రెవెన్యూ సేవలు వాటి వినియోగం చర్చించనున్నారు త్వరలోనే అందుబాటులోకి రానున్న ధరణి పోర్టల్ అన్ని కోణాల్లో శ్రేయస్కరమైనదని చట్టపరంగా ఈ డాక్యుమెంట్లు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు బ్యాంకులు ఎక్కడైనా చెల్లుబాటు అవుతాయని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు దాదాపు అరవై ఒకటి లక్షలకు చేరుకున్న రైతు కుటుంబాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏ రైతు కూడా తమకు అవసరమైన ధృవీకరణ పత్రాలు డాక్యుమెంట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ కొత్త వ్యవస్థను అతి త్వరలోనే ఆవిష్కరించనుంది విప్లవాత్మక భూ సంస్కరణలకు అద్దం పట్టేలా ధరణి పోర్టల్ను ఆవిష్కరించే క్ర క్రమంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాల్లోని రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మొదలుపెట్టిన ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా ప్రజోపయోగమైన ప్రతి డాక్యుమెంట్ను పైసా ఖర్చు లేకుండా పొందే విధంగా వ్యవస్థను ఆవిష్కరించబోతున్నారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విధి విధానాలపై ఇప్పటికే డజన్ పర్యాయాలు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించి సమాలోచనలు చేసిన సీఎం కేసీఆర్ తాజాగా మరోసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రతి ప్రగతి భవన్ వేదికగా సమావేశం జరగనుంది గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం అనుసరించాల్సిన విధి విధానాలు అధికారాలు బాధ్యతలపై స్వయంగా కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు సామాజిక స్థితి స్థితిగతులపై పేద బడుగు బలహీన వర్గాల జీవన విధానం ముఖ్యంగా చిన్న సన్నకారు రైతు కుటుంబాల అవస్థలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న ముఖ్యమంత్రి తనకున్న అపార అనుభవంతో తరని పోర్టల్ను మరింత మెరుగుపరచనున్నారు ఈ పోర్టల్ ద్వారా రైతులకు పౌరులకు ఎలాంటి సేవలు అందుబాటులోకి ఉంచాలి ఏ మేరకు ప్రభుత్వం నియంత్రణ ఉండాలి ఆ డాక్యుమెంట్లు ఎంతవరకు అధికృతంగా పరిగణించాలి అనే అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షలో మరింత లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు అందుకోసమే ఒకరోజు ముందుగా సిఎస్ సోమేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి సంపూర్ణ సమాచారంతో రావాలని ఆదేశాలు ఇచ్చారు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి సైతం ఆదర్శంగా దేశంలోనే మరోసారిగా విప్లవాత్మక విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణలలో రికార్డులను అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఆవశ్యకతపై సీఎం తనకున్న అనుమానాలను ఈ సమావేశంలో నివృత్తి చేసుకున్నారు ఫ్రెండ్స్ మనకు ఈ ధరణి పోర్టల్ ద్వారానే మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియనైతే పూర్తి కానుంది